మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001717550. సభాధ్యక్షులు, సోదరుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగుల బీరా గారు, అలాగే నాకు అత్యంత సన్నిహితులు, నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నానంటే ప్రతి అడుగు వెనకాతలు కూడా అతను ధైర్యం, అతను నా వెనకాతలు ఉన్నాడనేటువంటి ఒక ధైర్యంతోనే నేను ప్రతి అడుగు వేస్తా. ఇవాళ కాదు, రేపేసినా సరే ఆ ధైర్యంతోనే వేస్తా. ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్నపాటి శ్రీనివాసరావు. ఇక మా తమ్ముడు నిజాయితీకి మారిపోయారు. కమిట్మెంట్ అంటే మా తమ్ముడిదే. ప్రధాన కార్యదర్శి పోస్ట్ వేపిస్తే నాకు కేసీఆర్ నానికి ఏదో, ఆయన చంద్రబాబు గారికి వ్యతిరేకమైతే నేను చంద్రబాబు గారికి లాయల్గా ఉంటే నా మీద ట్వీట్ పెట్టమంటే ఆఖరికి ఒక ఎంపీని కూడా కాదని బయటకు వచ్చి ఇవాళ ఎంత పెరిగాడో మా తమ్ముడు పట్టాభి. ఎందుకంటే రాజకీయాల్లో పదవులు ఉంటాయి పోతాయి, పదవి జ్వరం లాంటిది వస్తుంది పోయింది, ప్రతి ఒక్కరికి కూడా జ్వరం వస్తుంది, కానీ కమిట్మెంట్ అనేది ముఖ్యం. ఇకపోతే ఈరోజు ఈ సన్మాన గ్రహీత కేసినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారు, ఎందుకు చెబుతున్నానండి ఆ మాట, చిన్ని ఎంపీ గారు, ఇక చిన్ని అనకూడదు నేను కూడా, ఎందుకంటే మనం 10 మందిలో చాలా గౌరవాలి. బయట ఇంట్లో ఉన్నప్పుడు వేరు, చిన్ని అనొచ్చు ఏదైనా అనొచ్చు, మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎంపీ గారు. ఎంపీ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒకసారి నేను ఆయన ఆఫీస్కి వెళ్తే అన్న నువ్వు ఎంపీగా పోటీ చేయి, డబ్బులంతా నేను చూసుకుంటారా అన్నాడు. నాకెవరు ఇస్తారన్న ఎంపీ, ఎవరో మీరు పోటీ చేస్తారా అన్న, అంటే నేను చేయను అన్నాడు. ఆయన ఏ మాట కాబట్ట, ప్రజలంటే ఎంత గౌరవం నేను చూసా, కుటుంబ విలువలు కూడా అంతే గౌరవం. ఎందుకంటే కుటుంబం గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడు, ఏది వాళ్ళ అన్నయ్య ఈయన మీద మాట్లాడినా ఆయన గురించి ఎప్పుడు ఒక్క మాట కానీ ఆ పిల్లల గురించి కానీ ఏం మాట్లాడు. సరే ఒకరోజు అన్న నేను దిగుతానన్నాడు, దిగాడు. నేను చెయ్యొద్దన్న కార్యక్రమాలు చేశాడు. ఏంటయ్యా నేను చెయ్యొద్దానంటే, 2 సంవత్సరాలు అన్నా, 2 సంవత్సరాలు ఈ ప్రజాసేవ కార్యక్రమాలు చేశాడు, నేనైతే చెయ్యొద్దన్నా అన్న. ఎందుకు వద్దన్నానంటే, అన్న నువ్వు ఇప్పటి నుంచే దిగితే మనకు శత్రువులు పెరిగిపోతారు, మన మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు, నువ్వు చెయ్యొద్దన్నా అని నేను ఖచ్చితంగా చెప్పా. ఆ టైంకి దిగుదులే సార్ చెప్పారు కదా నీకని వద్దు అన్న. లేదు లేదు లేదు, అసలు టికెట్ అనేది రెండోది, చెయ్యాల్సిందే అని ప్రజా సర్వీసులు పెట్టాడు. దానికి ఎన్ని కోట్లు అయిందో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, ఎందుకంటే మనకు కనబడేది ఘోరంతా, ఆయన ఖర్చు పెట్టింది కొండంతా. సరే ఒక అదృష్టం ఏంటంటే, చిన్నకి ఎంపీ గారికి అదృష్టం ఏంటంటే, ఎంపీ గారికి అదృష్టం ఏంటంటే ఆయన చేసిన ప్రతి సర్వీస్ని కూడా ప్రజలు ఆదరించారు, రిసీవ్ చేసుకున్నారు. అసలు 21 ఎంపీలు గెలిచారు, చిన్ని గెలిచాడు. కేసీఆర్ నానిలాగా ముగ్గురు గెలిచినా సరే చిన్ని 100,000 ఓట్లతో గెలిచేవాడు. ఎందుకంటే చిన్ని సర్వీస్ మోటివ్ ప్రజల్లోకి ఎక్కిపోయింది బాగా. ఆయనది సర్వీసు ఇది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా చిన్ని 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 అనడం మొదలుపెట్టాడు. ఇదే స్థానంలో నేను సోదరుడు రాఘుల మీరా గారు ఫస్ట్ ఆహ్వానించి ఆయన్ని ఇక్కడి నుంచి బయలుదేరించాం. పాప ఏ రోజు కూడా ఏ మాట తూచా తప్పడు, అన్నా ఇదేనా అంటే ఓకే, అన్నా ఇదన్నా ఓకే, మన రాత్రి ఫోన్ చేసాం ఓకే, ఆయన కని పోగరాలను ఆపేస్తాడు ఓకే, మాట తప్పడు, ప్రేమ. ఇంకోటి చెప్తున్నాం, నా సంగతి ఆయనకి తెలుసు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల ముందు ఒకటే చెప్తున్నా, ఈ విజయవాడకు ఒకటి ఉంది శాపం. 1980లో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది, 1994లో ఒడ్డే సాబరేశ్వరరావు ఎంపీగా అయ్యాడు, 1989లో చిన్నపాటి విద్య ఎంపీగా అయింది, అలాగే మళ్ళీ 1996లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు,
97లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు, 99లో గద్దె రామ్మోహన్ గారు ఎంపీ అయ్యాడు, 2004లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు, 2009లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు, 2014లో కేశినేని నాని గారు ఎంపీ అయ్యాడు, 2019లో నాని గారు ఎంపీ అయ్యారు. అంటే ఏంటంటే ఇక్కడ 2 సార్లు మాత్రమే ఎంపీ అవుతారని ప్రతి వాళ్ళకి ఒక ఇది వచ్చింది, మీడియా చేసింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, కేశినేని చిన్ని శివనాథ్ గారు ఎంపీ గారు గెలవడం కాదు, ఈ దీన్ని బ్రేక్ చేయాలి. 2 సార్లు కాకుండా 3వ సారి కూడా పార్లమెంట్కి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ వ్యూహంలో నేను కూడా పాత్ర పోషిస్తా, అది ఆయనకి తెలుసు. నేను పోషిస్తే నా పాత్ర ఎలాగుంటుంది అనేది తప్పకుండా విజయవాడలో రికార్డు, ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి. ఈ ఇవాళ ఈయన గెలిచినటువంటి మీరా గారు చెప్పినటువంటి ఏదైతే మెజార్టీ ఉందో అదొక రికార్డు, ఎక్కడెక్కడో రావచ్చు. ఇది విజయవాడ ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయ చైతన్యవంతమైనటువంటి విజయవాడ. ఇక్కడ రావడం అనేది ఆషామాషి కాదు. నేను చిన్ని గారికి మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఆయన 3వసారి వెళ్ళి రాష్ట్ర అక్కడ పార్లమెంటు భవన్లో కేశినేని శివనాథ్ అనే నేను అని 3వసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు ఆయన వెన్నింటి ఉంటానని తెలియజేస్తున్నాం. ఎవరెవరు అంటారు ఎంపీ గారు వెంకన్న గారు మాట్లాడుకోవట్లేదు అంట, అలాగే ఇది అవన్నీ మేము పట్టించుకో. వెంకన్న గారు ఎంపీ గారు, ఎంపీ గారు వెంకన్న గారు, అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, పక్కన ఉన్నవాళ్ళు. దాంట్లో 2వ క్వశ్చనే లేదు. ఒకటే ఇది చెబుతున్నా, తెలుగుదేశం పార్టీలో నా అంత దురదృష్టవంతుడైతే ఎవడో ఉండడు. ఎందుకంటే 5 ఏళ్ళు చంద్రబాబు గారు పోరాటాలు చేసినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా సైనిక బాధ్యత వహించాను. మరి ఎమ్మెల్యే ఎంపీ 2 అడిగితే అది 2 కూడా వీటికి ఏది బీజేపీకి వెళ్ళిపోయినాయి. బాధ ఏదన్నా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారే ఈ బాధ అంతా దాని ముందు దిగదొడిపోయింది. ఎందుకంటే మేము చంద్రబాబు గారి కోసం పనిచేస్తాం, చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇస్తాం, చంద్రబాబు గారి కోసం ఏమైనా చేస్తాం. మా తమ్ముడు ఇందాక చెప్పాడు నాని గురించి, నానికి మాకు వ్యక్తిగత గొడవలు లేవు, నానికి ఎంపీ గారికి వ్యక్తిగత గొడవలు లేవు, మేరా గారికి కానీ వ్యక్తిగత గొడవలు అయితే ఏం లేవు మాకు, నిజంగా చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తా. ఆయన పార్లమెంటు మెంబర్ అయిన కాంచి చంద్రబాబు, మీరు అనుకుంటారు 2వసారి పార్లమెంటు మెంబర్ అయిన తర్వాత చంద్రబాబు గారిని ఎదిరిస్తున్నారని, కాదు కాదు నాన్న, మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన మొదటిసారి పార్లమెంట్ మెంబర్ అయ్యగా నామినేషన్ వేసి నామినేషన్ విత్డ్రాల్ అయిపోయిన తర్వాతే చంద్రబాబు గారికి ఎదురు తిరగడం మొదలుపెట్టాడు, అది మాకు తెలుసు. కాబట్టి మేమంతా తెలుసు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఆయన చేసే పనులకు వ్యతిరేకంగా, మేము పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు, పార్టీలో పార్టీ మీద పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద మేము బతికి ఉండగా ఎవరి మీద స్టేట్మెంట్ ఇవ్వం. ఎందుకు అంటే పార్టీని చెడగొట్టడానికైతే ఇవ్వాలి, కానీ పార్టీని బాగు చేయడానికి ఇవ్వకూడదు. కాబట్టి మేము ఎప్పుడు ఇవ్వం. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలి. ఇవాళ చిన్ని గారి నాయకత్వంలో ఇందా మా తమ్ముడు చెప్పాడు, ఈరోజు నుంచి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ గారిని మేము అందరం ఎన్నిక చేస్తున్నాం. ఆ రోజు కూడా టీం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దాంట్లో పట్టాభి కానీ నేను కానీ నాగుల మీరా గారు కానీ ముగ్గురం కూడా పాత్ర ఉంది, ఆ పాత్ర ఉంది. ఈరోజు ఆయనకి అడిషనల్గా ఏది ఆయన ఎంపీ గారి పదవితో పాటు టీం టీడీపీ అధ్యక్షుడిగా చిన్ని గారు బాధ్యతలు వహించాలి. ఎందుకంటే మా అందరినీ సమన్వయం చేయగల ఇది ఉంది. సమన్వయం ఎక్కర్లే, మేము ఎవడో కొట్టుకో తిట్టుకో పోట్లాడుకో, అందరూ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోగలం. వాళ్ళ బెడ్రూమ్ కేసులు నా ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళా, నేను చిన్ని గారి ఇంట్లో కానీ తలుపు కొట్టుకొని వెళ్ళిపోతాం. కాబట్టి టీం టీడీపీ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి. 3 సార్లు విజయవాడ నుంచి, ఇక తర్వాత 8 సార్లు గెలుతాడు ఆయన ఇష్టం, కానీ 3 సార్లు గెలిచే వరకు మాత్రం మా జట్టు ఏది బాడు నాగుల వీరా గారు నేను, అలాగే మా ఒక శక్తి చిన్నపాటి సీను గారు కూడా, చిన్నపాటి సీను అనేవాడు మామూలు ఏదో పదవులు లేవు మామూలు కాకుండా ఒక వ్యక్తి కాదు అతను, ఒక శక్తి. అతను మేము మాత్రం ముగ్గురు ఇక్కడ మిమ్మల్ని కాసుకొని కాసుకొని కంటికి రెప్పలాగా
మేము అలా కాసుకొని ఉంటాము. మరి ఇందాకే చెప్పారు ఇంజనీరింగ్ సీట్లు 52 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందరూ టపట్లతో పెద్ద పెద్ద టపట్లతో ఆయన్ని అందరూ అభినందించాలి. ఎందుకంటే సిద్ధార్థ కాలేజీలో 2 సీట్ల కంటే ఎక్కువరు. మరి 52 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదిలే కాదులే కాబట్టి మా తమ్ముడు పట్టాభి వెనకతలే ఉంటాడు, ఎప్పుడు మంచి సూచనలు సలహాలు ఇస్తాడు. మేము కూడా అన్నకి వన్ టౌన్ అంటే వాళ్ళు మాకేం పదవులు, మేము 2 టౌన్ అక్కడికి రావడానికి వన్ టౌన్ వరకు మాత్రం, పశ్చిమ నియోజకవర్గం వరకు మాత్రం మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారి వెనకతలే ఉంటాము. ఉంటావా ఉండవా? ఉంటావా ఉండవా? అతని మీద లేనిపోని ఆరోపణలు ఏది చేసినా ఎవడు చేసినా ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.